నసరావుపేట నియోజకవర్గం నుంచి వచ్చిన జనసేన నాయకులకి ముఖ్య క్రియాశీల కార్యకర్తలకి జిలానీ గారికి నాదెల్ మనోహర్ గారు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మాడపడుచులకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు మీకు స్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం ఈ మీటింగ్ వెనక ముఖ్య ఉద్దేశం ఎందుకు ఇలాంటివి పెట్టమని చెప్పానంటే నేను ముఖ్యంగా నర్సరావుపేటకి ఇలాంటి ఎనీ ఏ నియోజకవర్గంకి వెళ్ళినా మీరు చేసే కష్టం కానీ మీరు పడే కష్టం ముఖాముఖి నాకు అర్థం కాదు అని చెప్తే అర్థం అవుతుంది కానీ ఒకసారి నాకు ప్రతి నియోజకవర్గంలో ఎవరు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఆ ముఖ్య నాయకులు ఎవరు వాళ్ళు నాకు వ్యక్తిగతంగా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టింది ఇలాంటి మీటింగ్ నాకు చాలా సక్సెస్ఫుల్గా ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరి భావాలు ఎక్కడో మలేషియా నుంచి వచ్చిన తేజ దగ్గర నుంచి షేక్ అబ్దుల్లా గారు దాకా ఇక షేక్ అబ్దుల్లా కదా అబ్దుల్ షేక్ అబ్దుల్లాగ జరీనా గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పేరు పేరున నాకు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు విద్యార్థులు మహిళలు గృహిణులు ఆడపడుచులు విభిన్నమైన సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు మనందరం ఒకటే దిశగా ఆలోచిస్తున్నాం వాళ్ళందరూ నాకు ఇవన్నీ ఇలాంటి ముఖ్యమైన మీటింగ్స్ నాకు చాలా బలం ఇస్తాయి ఒకసారి పార్టీ నడుపుతున్నప్పుడు ఏమైపోద్ది అంటే మన ఆశయాలతో వస్తే మనకి నిజంగా మనుషులు అండగా ఉంటారు కదా ఒక నిరాశ నిస్పృహ ఉంటుంది కానీ ఇలాంటి మీటింగ్స్ వల్ల మిమ్మల్ని చూస్తే నీకోసం నిలబడతాం లేదంటే ఈ ఆశయాలు మాకు నచ్చినాయి అనుకున్న ఒక్కొక్క మాట అది నాకు చాలా జీవామృతులా పనిచేస్తుంది నాకు చాలా ఒక ఒక పది సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు ఒక దశాబ్దం ఓటం వచ్చినా ఇంకొంచెం ముందుకెళ్ళేంత శక్తి ఇస్తుంది నాకు ఇలాంటి మీటింగ్స్ ముఖ్యం పార్టీ నిర్మాణం చాలా కష్ట సాధ్యమైనది ఎన్టీ రామారావు గారి తర్వాత ఎవరు కూడా పార్టీ పెట్టిన పరిస్థితులు తర్వాత ఇంతకాలం నడిపిన పరిస్థితులు అసలు లేవు మనకి ఆ రోజున మనకి రెండు వేల తొమ్మిదిలో కూడా మనం పార్టీ ఆ పరిస్థితుల్లో పెట్టినప్పుడు ఇంత బలమైన వ్యవస్థ ఉండి ఇంత బలమైన సపోర్టింగ్ సిస్టమ్ ఉండి కూడా కేవలం స్వార్థపరులు వాళ్ళు నిలబెట్టుకోలేకంత అభిమానాన్ని ఆ పార్టీని ఆ రోజున అలా చేసేసుకోవడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో నేను పార్టీ పెట్టానంటే ఇవన్నీ ఊహించే ఉంటాను కదా నా ఓటమిని కూడా ఊహించి నేను పార్టీ పెట్టాను ఒకవేళ నేను ఓడిపోతే నిలబడగలను లేదా అనేది ఎందుకంటే నేను ఈరోజు పెడుతుంది నిలబడుతుంది పోరాటం చేస్తుంది మేమందరం వచ్చే తరాలకి నిర్ది ఒక బలమైన దారి చూపించాలి వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి అంటే మన మన త్యాగాల మీద మన అంటే మనం దెబ్బ మనం దెబ్బ తీసుకుంటే మన మనం ఓటమి తీసుకొని మార్పు కోసం కష్టపడితే తప్ప భవిష్యత్తులో మనకి భావితరాలకు మంచి జరగదని ఎప్పుడో స్వాతంత్ర సమయంలో వాళ్ళ త్యాగాలు చేస్తే ఈరోజు మన దేశం వచ్చింది ఇప్పుడు మనం వాళ్ళకంత త్యాగాలు చేసే అదృష్టం మనకు లేదు కానీ ఎంతో కొంత శ్రమించే అదృష్టం అయితే ఉంది విలువలు కోల్పోకుండా రాజకీయాల నుంచి వ్యక్తిత్వ గురు వ్యక్తిగతంగా గుర్తింపు ఆశించకుండా డబ్బులు ఆశించకుండా మన దేశానికి ఏదైనా పనిచేయాలన్న ఒక బలమైన ఆశయం ఆకాంక్ష కులాలకి మతాలకి అతీతంగా నువ్వు మా పార్టీకి ఓటేస్తేనే నీకు ఏదైనా రేషన్ కార్డు ఇస్తాం నువ్వు మా పార్టీకి ఓటేయలేదు కాబట్టి నీకు రేషన్ కార్డు తీసేస్తావు ఇలాంటి రాజకీయాలు కాకుండా మీరు వేసినా వేయకపోయినా ఒక ప్రభుత్వం మేము స్థాపించడం మా ధర్మం మీకు ఇవ్వాల్సిన మీకు ఇస్తామని అలాంటి మనం మాట్లాడే మాటలు చేతుల్లో చూపిస్తాం దానికి ఉదాహరణే అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు కానీ మంగళగిరి కానీ ఇవన్నీ మనకు ఓట్లు వేయలేదు ఇంకా చెప్పాలని మనం నమ్మల జనసేన పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు జనసైనికులు కొంతమంది జెండా కడుతుంటే వాళ్ళే పరిహాసం వాళ్ళే అపహాసం చేశారంటారు ఇది ఎవరు చెప్పింది నాకు బయట వాళ్ళు చెప్పలేదు మన కార్యకర్తలు చెప్పలేదు మన జనసైనికులు చెప్పలేదు చెప్పింది అపహాస్యం చేసిన రైతులు చెప్పారు నాకు మేము అట్లా అనేవాళ్ళం మిమ్మల్ని అసలు మీరు ఏం చేస్తారని వాళ్ళం కానీ మాకు రాను రాను మీ పార్టీ తాలూకా ఆశయాలు మాకు అర్థమవుతున్నాయి ఈ రోజున మీరు వచ్చి బలమైన వ్యవస్థ ఉన్న తెలుగుదేశం పార్టీని వాళ్ళు కంటే కూడా జనసేన నమ్ముతున్నారు ఈరోజును ఎందుకు అంటే ఓట్లు వేసినా వేయకపోయినా మన ప్రజా సమస్యల మీద మనం నిలబడే తత్వం ఎందుకంటే ప్రజలందరూ మన వాళ్ళు అనుకునేవాళ్ళు వీళ్ళు లోక సమా నా సామాజిక వర్గమా నా కులమా నా మతమా నా ప్రాంతం అని ఆలోచించట్లా వీళ్ళు మా మా వాళ్ళ కాదా మా మనుషులా కాదా నా తోటి మనిషి కాదు ఇట్లా ఆలోచనతో పెట్టాము అలాగే మీరు చెప్పిన ప్రతి సమస్య ఆర్థికంగా ఒక్కొక్కళ్ళు మనం ఓట్లు కొనేసి రెండు వేల మూడు వేలు రూపాయలతో ఓట్లు కొనేసి మొన్న ఈ మధ్యన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒక ఓటుకి ముప్పై వేలు కూడా ఇచ్చేసి ఆ స్థాయికి వెళ్ళిపోతే ప్రజలే ఆ స్థాయికి నాయకులు మభ్యపెడితే రాను రాను దుష్ దుష్ఫలితాలే వస్తాయి ఎక్కడో చోట ఒక తరం మేలుకోకపోతే మనుషులు మారాలి మనుషులు మారకపోతే ఇంక మనకి రాజకీయ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోద్ది ఎందుకంటే మనం మనం డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తే మనకి నైతిక హక్కు కోల్పోతాం ఈ రోజున జనసేనకి ఇంత బలం దేనికి ఉంది అంటే మన నైతికంగా చాలా బలమైన వ్యక్తులం కాబట్టి అందువల్ల ఎవరినైనా సరే బలంగా కూర్చొని నిలదీసి ప్రశ్నించగలం నిలదీసి అడ్డుకోగలం దానికి ఉదాహరణే మనం మనకి దుర్గి మండలంలో ఆ గొడవ జరిగితే ఎందుకంత బలంగా మన జన జనసేన సపోర్టర్స్ నిలబడ్డారంటే వాళ్ళు ఆశయాలకి నిలబడ్డవాళ్ళు ప్రభుత్వం తప్పులు చేసి ప్రభుత్వాధికారులు తప్పు చేసిన వాళ్ళని సరిచేసేంత శక్తి జనసేన కార్యకర్తలకు జనసేన ఓటర్స్ ఉంది మన మీద ఇలాంటి బాధ్యత ఉంది కాబట్టి మీరు చెప్పింది ఒక్కొక్కళ్ళ సమస్య నాకు నాకు తెలుసు మనకి ఆ ఫ్యాక్టరీ చూశాను చాలా మన నాకు ఇప్పుడు నాకు మీరు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు అమ్మఒడి పథకం ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఎవరికి అంటే మీరు మాకు ఓట్లు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాం ఈ పథకాలను తప్పిస్తున్నాం అలాగే పోయినసారి జన్మభూమి కమిటీలు ఎంత తప్పులు చేస్తున్నాయో అలాగే సచివ గ్రామ కమిటీ గ్రామ సచివాలయం సంబంధించినవి కూడా అవే తప్పులు చేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఇది ప్రజలు నిరాధారానికి గురయ్యేది ఇవన్నీ అలాగే ఇన్ని కార్పొరే ఇన్ అసలే మనకి రాష్ట్రంలో ఆర్థికంగా మనకి వ్యవస్థ చిన్న అయిపోయింది ఆర్థిక వ్యవస్థ మరి డబ్బులు ఎక్కడి నుంచి అంటే ఒకవైపు ఏమో కూర్చోబెట్టి మేము ఎస్సీ కార్పొరేషన్ ఇస్తాం బీసీ కార్పొరేషన్లు ఇస్తాం ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ఇస్తాం లేదంటే కాపురు కార్పొరేషన్కి ఇస్తామని చెప్పి అక్కడ డబ్బులు లేకుండా మొత్తం తీసుకొచ్చి ఇలాంటి పథకాలకి ఇస్తా ఉన్నారు ఒకవైపు జస్ట్ కార్పొరేషన్ అని చెప్పి ఆ కార్పొరేషన్ అడిగే నడిపే వ్యక్తులకు ఒక కారు ఒక ఇద్దరు ఇచ్చి వాళ్ళని చూసుకొని మిగతా ఏ పర్పస్కి అయితే దాన్ని నిర్దేశింపబడిందో ఆ ఉద్దేశాన్ని అయితే నెరవేర్చట్లేదు ఆ డబ్బుని ఇటు ఇటు మళ్ళిస్తూ ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగట్లేదు పోనీ సంపూర్ణంగా మళ్లించిన డబ్బుని ఎవరికైనా సంపూర్ణంగా ఇచ్చారని ఇప్పటికీ ప్రతి చోట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఆ పెన్షన్ పథకాలు కూడా మొన్న మొన్న మనోహర్ గారు మాట్లాడితే నిన్న ఈరోజు పొద్దున కూడా మీటింగ్స్లో మాట్లాడుతుంటే ఒక్కొక్కరు చెప్పిన విధానం ఏంటంటే వంద ఆంక్షలు పెట్టారు లేని పొలాలని క్రియేట్ చేసి నీకు ఒక ఎకరం పొలం ఉంది అందుకే నీకు పెన్షన్ ఇవ్వవు లేదంటే ఒక ఇంటిలో ఒక త ఒక తల్లి కూతురు లేదంటే ఒకే ఇంట్లో మనకి ఉదాహరణకు మన తెనాల్లో మన ఒక భవన నిర్మాణ కార్మికుడు చనిపోయాడు ఇద్దరు ఆల్రెడీ తల్లి వితంతువు భారీ వితంతు అయింది కోడలు వితంతు అయితే మరి ఇద్దరు ఒకటే ఇంట్లో వండుకుని ఎలా ఉంటారు అందుకని ఒక ఇంట్లో వితంతువుకి మేము విడో పెన్షన్ ఇవ్వం మేము అని చెప్పి ఇలాగా మొత్తానికి ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ ఉంది అలాగే ప్రతి చోట కూర్చోబెట్టి కరెంటు బిల్లు మేము ఒకటే ఇంట్లో ఉంటాం కాబట్టి కరెంటు బిల్లు మేము ఇద్దరం కట్టుకుంటామంటే ఆ చిన్న ఇల్లు ఉంటాయి ఇందాక మనకి విజయవాడ ఈస్ట్లో గురించి మాట్లాడుతూ ఉంటే మేము చిన్న అరవై గజాలు ఇల్లు ఇంట్లో ఉంటే మేము కరెంటు పంచుకుంటాం మేము అనోదంలో అందువల్ల బిల్లు ఎక్కువ వస్తుంది మాకు ఆ వచ్చిన బిల్లుకి మీకు అర్హత కాదని చెప్పి వాళ్ళకి తీసేయటం ఇలా ప్రతి పథకానికి ఎంత తక్కువ మంది లబ్ధిదారులు ఉండాలి ఎక్కువ పేరు రావాలి తక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి ఎక్కువ పేరు రావాలి అని అనేక అవకతవకలు చేస్తూ ఉన్నారు అందువల్ల క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం మీద చాలా బలమైన కోపం ఉంది ఆ కోపం ప్రజలు ఇందాక మీరు అన్నమాట మేము ప్రజల్ని నిస్సహాయాలు నాకు ఆశ ఉంటుంది నేను సగటు మనిషిని నాకు ఆశ ఉంటుంది ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఇస్తానంటే ఆశపడతాం అది సగటు మనిషి తాలూకు లక్షణం దాని తప్పు అని చెప్పలేం కానీ చదువుకున్న వాళ్ళు భావనా శక్తి ఉన్నవాళ్ళు ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళని సరైన క్రమ పద్ధతిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకని ముఖ్యంగా అలాంటి ప్రజలను తప్పు పట్టద్దు నాయకులను తప్పుపడతాం లంచాలు ఇచ్చేవాళ్ళని తప్పుపడదు ఓట్లు కొనుక్కునే ఓట్లు కొనుక్కుంటామని చెప్పి డబ్బులు ఇచ్చేవాళ్ళని తప్పుపడదు అలాంటి వ్యవస్థ కోసం కొత్త సరికొత్త బలమైన వ్యవస్థ రావాలి దీంట్లో మీరు నాకు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ముఖ్యంగా ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే నాకు నసరావుపేటలో కల్తీ పాలు అంటే నాకు అర్థం కాలేదు ముందు మీరు చెప్తా ఉంటే కల్తీ పాలు అంటే మీరు అన్నది పామ్ ఆయిల్ను ఈ యూరియా వేసి కలిపి పాలు పాలు చేస్తారా యూరియా పామ్ ఆయిల్ కలిపి వాళ్ళు పాలు ప్యాకెట్లు పెట్టి అమ్మేస్తారు స్థానికంగా ఉండి వైసీపీ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి